కార్తీక మాసం నాలుగవ రోజు నాగుల చవితి సందర్భంగా పిడుగురాల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గల శ్రీ సంతాన నాగేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. చాలా నిర్వహించి వేసి ఉన్నారు. లోపల నాగేంద్ర స్వామివారికి ఈ సంతాన నాగేంద్ర స్వామివారి ఈ విగ్రహం మోసం 2016 జరిగింది. అంతకుముందు లోకేంద్ర నాగేంద్ర స్వామి పుట్టి ఉండేది. అప్పుడు వాళ్ళు నిధులు సహకరించడం వల్ల చుట్టూ ప్రజలు కూడా ఈ పోరింగ్ కార్యక్రమం అప్పటి నుంచి తెలంగాణ భక్తుల సహకారంతో తెలంగాణ చెందుతుంది. వాళ్ళు ఇచ్చే సహకారంతో ప్రతి సంవత్సరం ఈ నాలుగు చవితి పురస్కరించుకొని అత్యంత వైభవంగా జరుగుతున్నాం. ప్రతి నెల పూజారి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నాలుగు చవితికి అత్యంత వైభవంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు సంతాన నాగేంద్ర స్వామి వారికి వైభవపేతంగా మహోత్సవాలు జరుగుతుంటుంది. భక్తజనం కూడా తెల్లవారుజాము ఈ రోజు నుంచి 5 గంటల నుంచి ఎర్రలు లేకుండా వర్షాలు కూడా ఏమి ఆలోచించకుండా 5 గంటల నుంచే 2 గంటల వచ్చి 2 గంటలు 3 గంటలు ఈ సేవ కోసం ఎదురు చూస్తూ ఇప్పటికి కూడా నిండుగా జనం ఎవరు తట్టకుండా వస్తున్నారంటే స్వామివారి మనోధైర్యం జనానికి ఇచ్చినందుకు ఈ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలానే చిందనామృతి స్వామివారి దేవాలయ అభివృద్ధి చెందాలని సంతాన నాగేంద్ర స్వామి వారి కృప ఈ భక్తులకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. భక్తులు చెప్పి త్వరగా మీరు పూజ ముగించుకోవాలంటే వెనుక ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అది ఎక్కడ నా దగ్గర దగ్గర రావాలని కోరుతున్నాము. దర్శనం కోసం భక్తులు ఎదురు ఉన్నారు.